పదవులు ఊడిపోయాకనే బీసీలు గుర్తుకు వస్తారా అంటూ నాయకులపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశిన శంకర్రావు మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ పార్టీల్లో పదవులు ఊడిపోయి తర్వాత బీసీ అస్తిత్వం గుర్తుకు రావడం, అప్పుడే బీసీలకు అన్యాయం జరిగిందంటూ వాపోవడం పచ్చి అవకాశవాదం తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. ఒంగోలులోని బీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బలగాని ఆంజనేయులు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, ఆధిపత్య కులాల పార్టీలు విధులిచ్చిన అధికారుల పదవులు అనుభవిస్తున్నంత కాలము బీసీ నాయకులు బీసీల బాధల్ని గుర్తించి గాని, వారి సామాజిక ఆర్థిక సమస్యల్ని గుర్తించి గాని ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీల అధినాయకుల మెప్పు కోసమే వెంపర్లాడుతుంటారు. ఆధిపత్య కులాల దౌర్జన్యాలు, అత్యాచారాలు బీసీలపైన చేసిన సందర్భాలలో బీసీల న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడకుండా అడ్డుపడడంలో నాయకులు ముందు ఉంటారని విమర్శించారు. కుల జనగణన చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కేవలం పుస్తకాల లెక్కల్లో కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు చిత్తశుద్ధితో జనగణన చేపట్టాలని, లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అజీజ్, అధికార ప్రతినిధి దేవరంపాటి శ్రీదేవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేవీ శేషమ్మ, నగర ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచారి, వి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకి, మరి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మర కాంతి కుమార్ కానీ, మహిళా అధ్యక్ష శేషమ్మ గారు కానీ, పేరున అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనకి దాదాపు సంవత్సరం ఈ యొక్క 2024లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ, బీసీ సంఘాలతో కూడా మరి కలవటం జరుగుతూ ఉంది. దాదాపు మనకి స్వతంత్రం వచ్చి కూడా 76 సంవత్సరాలు అవుతూ ఉంది. కానీ ఈరోజు వరకు కూడా బీసీ సామాజిక వర్గాలకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగటం లేదు. వారికి చట్టసభల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, ఎక్కడ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకి పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ పలు రాజకీయ పార్టీల్లో బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కేవలంగా వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ సంఘాలు గుర్తుకొస్తాయి, బీసీలు గుర్తుకొస్తారు. పార్టీ పదవులు పోయిన తర్వాత మంత్రుల్లో లేకపోతే ఇంకోటి పోయిన తర్వాత మళ్ళీ బీసీలు గుర్తుకొస్తారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలో పదవులు పొంది, పదవులు పోయిన తర్వాత బీసీలు జపం చేస్తూ ఉన్నారు. బీసీలు జపం చేయటం కాకుండా ఇంకొక ఆధిపత్య రాజకీయ పార్టీలోకి వెళ్ళటానికి మీరు సిద్ధంగా ఉండి బీసీ కార్డును ఉపయోగించుకుంటున్నారు. బీసీ కార్డును ఉపయోగించుకుని బీసీ వర్గాలన్నీ కూడా మోసం చేస్తున్నారు. మీరు బీసీ ఎవరు ఆధిపత్య కులాలు వాళ్ళు మోసం చేయటం కాదు, బీసీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఈ యొక్క జాతుల గురించి ఏ రకమైనటువంటి మరి మాట్లాడలేటువంటి దాఖలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, టిక్కెట్లు తెచ్చుకుంటారు, పోటీ చేస్తారు. అదేవిధంగా ప్రజా సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధికి లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. పార్టీలు అయితే మారుతారు, కానీ ఆ పార్టీలో పదవి పోయిన తర్వాత కనీసం బీసీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నాకు ఎక్కడ అవపట్టలేదు. కానీ ఈరోజు మనకు సహకరించపోగా ఈ చట్టసభలో జరిగేటువంటి, దేశంలో కానీ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కులగణాంకాలు చేయాలి, లేకపోతే మహిళలకి ఓబీసీ కోటా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరికి లేనటువంటి క్రిమినల్ కానీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సమస్యలతో కూడినటువంటి
పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ వీళ్ళు ఆ సమస్యల్ని చట్టసభలో ప్రస్తావించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలంగా ఏంటంటే ఇక్కడ బీసీ కార్డు చెప్పుకుని ఎన్నికైన తర్వాత చట్టసభలో ఆ రాజకీయ పార్టీలకే వత్తాసు పలుతూ ఉన్నారు. వీళ్ళ మీద అనేక రకమైనటువంటి అత్యాచారాలు జరిగినా, అనేక దోపిడీలు అనేక మహిళల మీద జరిగినా కూడా కేవలం ఆ పార్టీకే వత్తాసు మాట్లాడతారు తప్ప ఈ బలహీన వర్గాలకు చెంది ఏదైతే బలహీన వర్గాలు పేరు చెప్పుకుని ప్రజాప్రతినిధులకు ఎన్నికవుతారో ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ యొక్క సామాజిక వర్గాలకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను అందుకే చెబుతాను, బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ బీసీ నాయకులు కూడా మనం కూడా కన్ను తెరవాలి. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఇవాళ కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు. మేము 54% ఉన్నాం, మేము 60% ఉన్నాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 80% ఉన్నాం అని పేరైతే చెప్పుకుంటున్నామే కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎక్కడా మనకు కనపట్టలేదు. కాబట్టి బీసీ ప్రజాప్రతినిధులారా, మీరు భవిష్యత్తులో దీనికి తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీ వర్గాలని మోసం చేస్తూ ఉన్నారు మీరు. ఆ మోసానికి ఈ వర్గాలన్నీ కూడా బలైపోతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ విధానం కాదు. దీన్ని మీరు మార్పు చేసుకోవాలి. స్వతంత్ర అభ్యర్థులుగా మీరు అవసరమైతే బీసీ సంఘాన్ని బలోపేతం చేయాలి, ఒక రాజకీయ పార్టీగా నిర్మాణం చేయాలి. ఆ యొక్క రాజకీయ పార్టీ వల్ల మరి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ వర్గాలను సపోర్ట్ చేసేటట్టయితే, రాజకీయ పార్టీ నిర్మాణం చేసేటట్టయితే మీరు వారికి చేదోడు వాదోడుగా ఉంటారు, మీకు కూడా వాడు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆధిపత్య రాజకీయ కులాల పార్టీకి మీరు అంత కాగినంత కాలం ఈ వర్గాలకు మీరు ఏమీ చేయలేరు. ఈ వర్గాలు ఒక రకంగా చేయటం మోసం చేస్తున్నారు మీరు కనుక ఈ మోసాన్ని మేము అరికట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే మేము ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానన్నటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కమిటీ అంతా కూడా మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకర్రావు గారు రాష్ట్ర పర్యటన భాగంలో మొట్టమొదట ఒంగోలు నుంచే ప్రారంభిస్తూ మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చాలా ప్రధానమైన డిమాండ్తో ముందుకెళ్తూ ఉంది. ప్రతి ఒక్క పార్టీని కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించడం కూడా జరిగింది. మా డిమాండ్స్లో మొట్టమొదట బీసీ 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 అని చెప్పుకుంటున్న ఈ పార్టీలన్నీ కూడా ప్రజాప్రతినిధుల్లో ఈ యొక్క ఏదైతే ప్రతి జిల్లాలో కూడా 26 జిల్లాలు చేశారు, 26 జిల్లాల్లో కూడా మరి 50% మేము బీసీలకి పూర్తి స్థాయిలో అండదండలుగా ఉంటామని చెప్పి ఏదో మరి తాయిలాల్లాగా చిన్న చిన్న పదవులు ఇవ్వటం కాదు. చాలా స్పష్టంగా చెప్పాం, ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు పోగా మాకు 3 టికెట్లు కేటాయించాలి అనే ప్రధానమైన డిమాండ్తో మేము మొట్టమొదటి నుంచి కూడా మా డిమాండ్ చెప్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలు జిల్లాలో ప్రకాశంలో ఉన్నాం. మరి కనీసం ఈ జిల్లాలో ఇంతవరకు ఒక బీసీ టికెట్ని కేటాయించారా ఏ పార్టీ వారైనా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ పార్టీలో అయినా ఒక టికెట్ అనే దాని మీద నిజంగా ఆలోచన చేస్తే మనల్ని కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చాలా స్పష్టంగా చాలా కాలం నుంచి కూడా ఈ డిమాండ్ని చేస్తూ ఉంది. ఇది ఎవరో సంఘాల్లో వారి కోసం కాదు, ప్రజాప్రతినిధులు ఎవరికి టికెట్ వచ్చినా పూర్తి స్థాయిలో వాళ్ళని గెలిపించుకునే విధానంగా మరి సంఘం నడుస్తూ ఉంది. కానీ ఏ పార్టీ కూడా బీసీలకి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తానంటాడు, ఒక కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి ఆ కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికే ఇస్తేనే పోటీ చేస్తానని అంటాడు. ఎంత దుర్మార్గం అంటే ఒక్క బీసీ గురించైనా ఈ యొక్క జిల్లాలో, ఎందుకంటే రోజు ప్రతి ఒక్కరోజు పత్రికల్లో వచ్చే న్యూస్లో శ్రీనివాసరెడ్డి ఉంటే మాగంటి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే నేను చేస్తానంటాడు, ఇటువైపున రవియోళ్ళో లేకపోతే ఇంకొకళ్ళో ఉంటే వాళ్ళు ఇంకొక కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తి టికెట్ ఇస్తే చేస్తానంటారు. పేర్లతో సహా ఎందుకు చెప్పానంటే ఈరోజు ప్రతి ఒక్క వార్తలో ప్రచురిస్తున్న అంశం ఇది.
బీసీలందరూ కూడా మేల్కొల్పాల, వాళ్ళందరూ ఆలోచన చేయాలి. ఈరోజు కనీసం మీ గురించి మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేదు. బానిస తత్వాన్ని మానండి. ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు కేశవ సంగారు గారు చెప్పింది చాలా సుదీర్ఘమైన ఆలోచన. మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మనం మన కోసం పోరాటం చేసుకొని మన యొక్క వ్యక్తిగతాన్ని మన యొక్క ప్రజల కోసం పోరాటం చేసే విధంగా ఉండాలి. ఒక పార్టీలో ఒక బానిసత్వాన్ని తీసుకొని ఆ బానిసగా పనిచేసే విధానాన్ని వీడి స్వతంత్రంగా మీరు కూడా పోరాటం అడగండి, మాకు టికెట్లు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న మీరు ప్రశ్నించకపోతే ఏ రకంగా మనకు టికెట్లు వస్తాయి? నువ్వు ఒక్కడివే, నీకొక్కడికే టికెట్ రావాలని కాదు. ఈ జిల్లాలో మేము 50% ఉన్నాం, 60% ఉన్నాం అని చెప్తున్న ఈ నాయకుల్నే సూటిగా మీరు ప్రశ్నించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక 4 ఏరియాల్లో మరి బీసీలకు టికెట్లు ఇచ్చాం కాదు, ప్రతి పార్లమెంట్లో ప్రతి జిల్లాలో 3 టికెట్లని కేటాయించాలి అనే డిమాండ్తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రకాశం జిల్లాలో, మరి ప్రకాశం జిల్లా అంటేనే ఒక పోరాటాలకి అడ్డాగా ఉండే ఈ ప్రకాశం జిల్లాలో ఈ ప్రారంభం జరగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో బీసీ టికెట్లు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్గా కూడా మేము పార్టీల వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రకాశం జిల్లాకి రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారు, అట్టగే రాష్ట్ర యువజన అధ్యక్షుడు కాంతికుమార్ గారు ప్రకటనగా వచ్చి ఉన్నారు. బీసీలకి 2 పార్టీలు బీసీలకి ప్రతి నియోజకవర్గానికి కనీసం ప్రతి జిల్లాకి ఒక 3-4 బీసీ కులాలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని, ఆ గట్టిగా దాని మీదే బీసీల్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా కార్యాలయం నుండి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా కార్యాలయం నుండి ముందుగా మీడియా మిత్రులకి, మా ఒక రాష్ట్ర అధ్యక్షుల వారికి, యువజన అధ్యక్షులు క్రాంతన్న గారికి, అందరికి కూడా పేరు పేరున నా నమస్తులు తెలుసు. ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు నా ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ఆడావుళ్ళలో కోలాహలంగా ఉన్నది మనం అందరం గుర్తిస్తున్నాము. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి, రాజకీయ మహామహులకు అందరికీ కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే, మీ కనుసైన్యంలో ఉండే బీసీలకు కాకుండా బీసీలకి ఎన్నుదండుగా ఉండే నాయకులను మాత్రమే మీరు ఎంచుకొని వాళ్ళకి సీట్లు ఇవ్వమని మేము తెలుపుతున్నాము. లేదంటే మీకు మాకు ఎవరికి కూడా శ్రేష్టం కాదు. మా ఒక బీసీలకి, బీసీ అంటే బ్యాక్వర్డ్ కేటగిరీ, క్యాస్టే కాదు కేటగిరీ కూడా, అలాంటి వాళ్ళని గమనించి ప్రతి జిల్లాకు వచ్చి మాకు మా అన్న చెప్పినట్టు 3 రిజర్వేషన్లాగా 3 బీసీ సీట్లు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా గట్టిగా దీన్ని డిమాండ్ చేస్తూ అడుగుతున్నాము. మేము అడిగేది ఏదైనా కూడా ఉన్నతత్వంతో, ఉన్నతమైన రాజకీయ విలువలు కాపాడే దాంట్లో భాగంగా మాత్రమే అడుగుతామే తప్ప అడ్డదారుల్లో మేము అడగము. కాబట్టి ఈ బీసీలకు ఎన్నుదన్నుగా ఉండే ఒక నాయకుల్ని మీరు గుర్తించి వాళ్ళకి సీట్లు ఇస్తే మాత్రమే మీరు మేము క్షేమంగా ఉంటామని మరొకసారి తెలుపుతున్నాను.